ఈ రోజు మనం అకరణీయ సంఖ్యల సంకలనం మరియు వ్యవకలనంపై గుణకార విభాగ న్యాయముకు సంబంధించిన కొన్ని తప్పులను చూద్దాం తప్పు ఒకటి సంకలనం లేదా వ్యవకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయం సరిగ్గా ఉపయోగించకపోవడం కొంతమంది పిల్లలు సంకలనం లేదా వ్యవకలనంపై గుణకార విభాగన్యాయం ప్రయోగించేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు సాధారణంగా ఇది బీజగణితంలో ఎక్కువ కనబడుతుంది ఉదాహరణకి పిల్లలకి ఒకటి బై ఏడు ఇంటూ బ్రాకెట్లో రెండు ఎక్స్ విభాగ న్యాయం ఉపయోగించమని చెప్తే పిల్లలు దీన్ని ఒకటి బై ఏడు ఇంటూ రెండు ఎక్స్ ఐదు ఈ విధంగా రాస్తారు వారు బ్రాకెట్ బయట సంఖ్యని లోపల రాసి ఉన్న రెండు సంఖ్యలతో గుణించకుండా కేవలం మొదటి సంఖ్యతో గుణిస్తారు సరైన ఫలితం పొందడానికి బ్రాకెట్ బయట రాసున్న సంఖ్యని బ్రాకెట్ లోపల ఉన్న అన్ని సంఖ్యలతో తప్పక గుణించాలని గుర్తుంచుకోండి తప్పు రెండు ధర్మం అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ మరియు విభాగన్యాయం మధ్య గందరగోళం కొంతమంది పిల్లలు సహచార ధర్మం మరియు విభాగన్యాయం మధ్య తెకమకపడతారు ఎందుకంటే రెండు ధర్మాలు బ్రాకెట్లను ఉపయోగించి సంబంధించినవి వారిని రెండు బై మూడు ఇంటూ బ్రాకెట్లో ఒకటి బై ఐదు ప్లస్ మూడు బై పదకొండు ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో రెండు బై మూడు ఇంటూ ఒకటి బై ఐదు ప్లస్ రెండు బై మూడు ప్లస్ మూడు బై పదకొండు ఇచ్చిన సమీకరణం అంటే ఈక్వేషన్లో ఏ ధర్మం ప్రయోగించబడిందో అడిగితే వారు బ్రాకెట్లని చూసి ఈ సమీకరణంలో సహచర ధర్మం ప్రయోగించబడిందని చెప్తారు ఇక్కడ సంకలనంపై గుణకార విభాగ న్యాయం ఉపయోగించబడిందని తప్పక అర్థం చేసుకోవాలి రండి ఈ తప్పుని ఒక సులభమైన ఉదాహరణతో దూరం చేసుకుందాం ఒక సంచిలో ఐదు జామా మరియు మూడు మామిడి పండ్లున్నాయి మరియు ఇలాంటి ఏడు సంచీలు ఉంటే పండ్ల మొత్తం సంఖ్య ఎంత మనం ఒక సంచిలో ఎన్ని పండ్లు ఉన్నాయో తెలుసుకొని వీటిని ఏడుతో గుణించవచ్చు అనగా ఏడు ఇంటూ ఐదు ప్లస్ మూడు లేదా మనం అన్ని సంచులలో జామ మరియు మామిడి పండ్ల సంఖ్య వేర్వేరుగా కనుగొని వీటిని కూడవచ్చు ఉదాహరణకి ఏడు ఇంటూ ఐదు ప్లస్ ఏడు ఇంటూ మూడు రెండు పద్ధతుల్లో పండ్ల సంఖ్య సమానంగా ఉంటుంది ఇక్కడ మనం ఏడుతో ఐదు మరియు మూడు రెండిటినీ గుణించాము ఈ విధంగా ఇక్కడ మనం సంకలనంపై గుణకార విభాగన్యాయం ఉపయోగించాం ఇది అకరణీయ సంఖ్యల సందర్భంలో కూడా సత్యమవుతుంది కాబట్టి ఈ సమీకరణంలో విభాగన్యాయం ఉపయోగించబడింది తప్పు మూడు అకరణీయ సంఖ్యల గుర్తులని విస్మరించడం వ్యవకలనంపై గుణకార విభాగన్యాయం ఉపయోగించే సమయంలో కొంతమంది పిల్లలు అకరణీయ సంఖ్యల గుర్తులను విస్మరిస్తారు పిల్లల్ని మైనస్ బై నాలుగు ఇంటూ ఒకటి బై ఐదు మైనస్ మూడు బై ఐదు యొక్క ఫలితం ఏమిటని అడిగితే కొంతమంది పిల్లలు దీన్ని ఈ విధంగా పరిష్కరిస్తారు ప్రశ్నని పరిష్కరించడానికి ఇది తప్పు పద్ధతి దీని సరైన పరిష్కారం ఈ విధంగా ఉంటుంది కాబట్టి విభాగన్యాయం ఉపయోగించే సమయంలో గుర్తులని దృష్టిలో ఉంచుకోవాలి ఈరోజు మనం అకరణీయ సంఖ్యల సంకలనం మరియు వ్యవకలనంపై గుణకార న్యాయముకు సంబంధించిన కొన్ని తప్పులను చూశాం